వెళ్ళాలి. జనత భారతీయ జనత నరేంద్ర మోడీ గారి నేతృత్వం బీజేపీ బీజేపీ దేశ్ కి రక్ష కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్ష కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా జై మాతా భారత్ మాతా భారతీయ జనతా భారతీయ జనతా దేశానికి ఘనతా దేశ్ కి రక్షా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్షా కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి బోలో భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారతీయ జనతా దేశానికి జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ దేశ్ కి రక్ష కౌన్ కరేగా కౌన్ కరేగా హమ్ కరేగా హమ్ కరేగా దేశ్ కి రక్ష కౌన్ కరేగా దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, మరి జనసంఘ్లో ఉన్నటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం లోపల రెండవ దశ నాయకులైనటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు 1980లో జనసంఘం నుండి దీన్ని భారతీయ జనతా పార్టీ బీజేపీగా స్థాపన చేసి ఈరోజు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని 303 సీట్లకు తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఈరోజు బీజేపీ నాయకులకు ఉన్నది. గతంలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి సెక్యులర్ వాదులు చాలామంది వాదించేవారు. ఇది మతతత్వ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క పార్టీ. ప్రతి ఒక్క కుల మత విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి, అన్ని జాతుల వారికి ఏకీకృతం చేయడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క పౌరుడు భారతీయ జనతా పార్టీని సగౌరవంగా స్వీకరించి దేశ ఔన్నత్యానికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని రాబో కాలం లోపల నరేంద్ర మోడీ గారికి వెన్నుదండలు ఉండి భారతదేశానికి ప్రతి విషయాల్లో సహకరించి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ జై హింద్ జై భారత్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక గుడరాజ్ గారి, బీజేపీ నాయకుడు గుడరాజ్ గారి నివాసం వద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భారతదేశం లోపల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే దేశం అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ యావత్ భారతదేశం 130 కోట్ల మంది ప్రజలు భారతదేశాన్ని శాసిస్తున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన నడుస్తున్నారంటే ఒక ఘనతాది, ఒక దేశభక్తుడైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను సగర్వంగా గర్వపడుతున్నా. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు తెలియజేయమనగా నరేంద్ర మోడీ గారి పరిపాలన లోపల ఎటువంటి అవినీతి రహిత పరిపాలన లేకుండా ఎంత బాగా జరుగుతుందంటే ప్రతి ఒక్క ప్రజలను తన కుటుంబ సభ్యులుగా, ప్రజలందరినీ ఒకే విధంగా చూస్తూ కుల విధ లింగ భేదాలు లేకుండా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు భారతీయ జనతా పార్టీ ప్రజల తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల లోపల ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ నరేంద్ర మోడీ మరి పిలుపు మేరకు ఎటువంటి పిలుపునిచ్చినా వారిని ముందుకు తీసుకే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్థాపించిన రోజు
ఈ సందర్భంగా 40వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగిత్యాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాజేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి భారతదేశంలో అత్యధిక సభ్యులున్నటువంటి ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, అత్యధిక భూభాగాన్ని ఏలుతున్నటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. 40 సంవత్సరాల లోపలనే అనేక రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది, అనేక పథకాలతో ప్రజల మన్ననలు పొంది ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా అప్రతిహరితంగా వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి వాజ్పేయి గారు, అద్వానీ గారి హయాం నుంచి వెళ్ళి కూడా ఈరోజు వరకు ప్రజల సంక్షేమం గురించి పాట పాడుతూ దేశం మొత్తంలోనే అనేక కార్యక్రమాలు చేస్తున్న పార్టీగా, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కారణం కార్యకర్తలు మద్దతు ఇస్తున్న ప్రజలే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ చట్టం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, మరి కామన్ సివిల్ కోడ్ రాబోతుందనే విషయం కావచ్చు, సిఏఏ చట్టం కావచ్చు, అనేక చట్టాల మీద ప్రజల ప్రతిస్పందన ఇవాళ తెలియజేస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీని ఇక ముందు కూడా ఆదరించాలని చెప్పి ఈ ప్రాంతంలో కూడా బలోపేతం చేయడానికి, తెలంగాణ ప్రాంతంలో కూడా రాబోవు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించడానికి మనమంతా కూడా పనిచేయాలని సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాం. నేడు 40వ ఆవిర్భావ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున చేసుకున్న అనేక జెండా కార్యక్రమానికి ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈరోజు చేసిన కార్యక్రమం జగిత్యాలలో మొట్టమొదటిసారిగా చేసిన జరిగింది, మాకు సహకరించినందుకు ప్రజలందరికీ మాకు కృతజ్ఞతలు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అమిత్ షా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది.